తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కోరుతూ జీవీఎంసీ 86వ వార్డ్ కురుమనపాలెంలో శ్రీ మన్యు రుద్రమహా పాశుపత శాంతి హోమం నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చక బృందం సుమారు 6 గంటల పాటు యాగం చేశారు. మంత్రోచ్చారణల మధ్య వేద పండితులు ఈ తంతు నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి తప్పు చేయకపోయినా కావాలని చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని, దీంతో వైసీపీ పైశాచిక ఆనందాన్ని పొందుతోందన్నారు. చంద్రబాబు కడిగిన ముచ్చల్లా బయటకు వస్తారన్నారు. కార్యక్రమంలో కర్రీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక ఆలోచన కలగాలనే ఉద్దేశంతో ఈ యాగం మొదలుపెట్టాం. ఇది ఆంజనేయ స్వాముడి లవకుశుల్ని విడిపించడానికి చేసినప్పుడు ఈ శాంతి యాగం చేశారు. అలాంటి యాగం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని కేసు కొట్టేసి తన తాలూకా నిత్య పెళ్ళికొడుకులాగా అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు, కానీ ఆయన్ని శుభంగా ఏ కేసు లేకుండా బయటకు వస్తారనే ఒక నమ్మకంతో మీ యాగం చేయడం జరిగింది. ఈ కడిగిన ముత్యాన్ని మనందరం కూడా శుభ్రం చేసుకోవచ్చు. దానికోసం ఈ చంద్రబాబు నాయుడు గారు శాంతి కలగాలని, వారికి విముక్తి దొరకాలి అంటే ఆటోమేటిక్గా ఇలాంటి పూజలు కొన్ని కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను ఇవాళ చేయటం జరిగింది. ఈ శాంతి యాగం అనేది పూర్వాతం నుంచి కూడా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఈ శని పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో భాగంగానే ఇది జరిగింది తప్పించి ఇంకోటి ఏమీ కాదు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలాగా బయటకు వస్తారు, వారి కోసం ఈ యాగం చేయటం మొదలుపెట్టాం. ఇవాళ ఇంచుమించు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ఏమిటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతున్నది అని. కాబట్టి ఎక్కడ చూసినా సరే నిన్న ఏదో మోకాలు యాత్ర చేద్దామని మేమంతా పూనుకుంటే 5 నిమిషాల్లో పోలీసులు వచ్చారు. 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి మీరు చేయడానికి వీల్లేదన్నారు. అది శాంతంగా చేసుకుంటుంటే, ప్రశాంతంగా ఎవరికి అడ్డు లేకుండా ఒక ప్రాంగణంలో చేసుకుంటే కూడా పోలీసులు వచ్చి అడ్డుకుంటున్నారంటే అసలు ఇది ఎలా ఆలోచించాలో మాకేం అర్థం కావట్లేదు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ప్రజలందరూ బయటకు రావాలి. బయటకు వచ్చి ఈసారి ఏదైతే మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నామో ఆ మద్దతు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటూ, రేపు మీరు ఆటోమేటిక్గా రేపు శుక్రవారం అనుకుంటా, రేపు ఉంది ఆణిముత్యంలాగా వస్తారు. ఈ యాగమే దాని తాలూకా ఫలితం అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటాను.